నా కళ్ళ ముందు ఇంత అన్యాయం అయిపోయి మన దేశం అడుక్కునే పరిస్థితుల్లో అప్పులు దొరకని దేశంగా మారిపోయిన ఈ దేశాన్ని నడిపిస్తున్న ప్రధానమంత్రిని నేను ప్రశ్నించొద్దా? నా ఓటు హక్కుని తీసేద్దామని, ప్రజాశాంతి పార్టీని రద్దు చేద్దామని, సింబల్ ఇవ్వకుండా అలర పెడదామన్న మోదీని, మోదీ తొత్తులైన కేసీఆర్ చంద్రబాబు జగన్ని ప్రశ్నించొద్దా? మరి ఎవరిని ప్రశ్నించాలి? ప్రశ్నించిన ప్రతి ఒక్కరిని ప్రాణం తీసేస్తారా? ప్రశ్నించిన ప్రతి ఒక్కరు నోరు మూయిస్తారా? పర్వాలే, ప్రాణం పోయినా పర్వాలేదు, కానీ సత్యం మాట్లాడుతూనే ఉంటాను. నేను షర్మిలాని కాదు. కాంగ్రెస్ పార్టీని రాత్రి పగలు తిట్టి అదే కాంగ్రెస్ పార్టీకి ప్యాకేజ్ స్టార్గా అమ్ముడు పోవడానికి. నేను పవన్ కళ్యాణ్ కాదు. మోదీని, చంద్రబాబుని, లోకేష్ని రాత్రి పగలు తిట్టి మరలా అదే మోదీకి, చంద్రబాబుకి అమ్ముడు పోవడానికి. నేను చిరంజీవిని కాదు. కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడిద్దామని ప్రజారాజ్యం పార్టీ పెట్టి 70 లక్షల మంది కాపుల్ని, బడుగు బలహీన వర్గాల్ని కాంగ్రెస్ పార్టీకి ఒక మంత్రి పదవికి అమ్మేయడానికి. నేను కేసీఆర్ని కాదు. ఇక్కడ మోదీని తిట్టి ఢిల్లీలో మోదీతో పొత్తులు పెట్టుకోవడానికి, ప్రాణం ఉంటుండగా, బ్రతికుంటుండగా ఏ పార్టీ జెండా కప్పుకోను, ఏ పార్టీలో మా పార్టీ విలీనం చేయను. లోక్సత్తా పార్టీ చూడండి, జయప్రకాష్ నారాయణ గారు ఇంత మంచి, ఆయన చక్కని పార్టీ పెట్టి దేశాన్ని రాష్ట్రాన్ని మార్చుతామంటే ఆయన ఎవరు పట్టించుకోలేదు. Hit TV presents, like, share, comment. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ, జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్? డైరెక్ట్ వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపింతే రాయగలం, కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది కదా, శారీలో వెనకాల కట్టుకుని